Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Deva, Yanamaha. Mandham. Kartika Masanlo, Nadisnanam, Prachekanga, Vidhimpabadini. కార్తీకంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానము అన్నప్పుడు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం అంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్ళకూడదు. నేను వేదంలోంచి చెప్తున్నాను. నేను కాకినాడ పట్టణంలో ఉన్నాను, నేను గంగా స్నానానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, నేను గోదావరిలో స్నానం చేసి గంగకి వెళ్ళాలి, తప్ప గోదావరి స్నానం చెయ్యకుండా నేను కాశీపట్టణం వెళ్ళకూడదు. నేను మొన్న కాశీపట్టణం వెళ్ళేటప్పుడు గోదావరిలో స్నానం చేసి గంగా స్నానానికి వెళ్ళాను. ఎందుకని, మీ పక్కన ఏ నది ప్రవహిస్తోందో ఆ నది నీకు అన్నం పెడుతోంది, ఆ నది వలన నీ ధర్మం నిలబడుతోంది, అది ప్రధాన అవసరం. ద్రవిడ దేశంలో తిరువళ్ళువారు అని ఉన్నారు, ఆయన ఒక మాట అంటారు, అసలు నీరు లేకపోతే ధర్మం లేదు. ఎందుకని, సంధ్యావందనం చెయ్యాలి, ఆచమనం చెయ్యాలి, ఎక్కడి నుంచి చేస్తావు నీళ్లు లేకపోతే, అర్ఘ్యం ఎలా ఇస్తావు? సంధ్యా చేయలేదు, సంధ్యావందనమే చేయని వాడికి నీకు శౌచ్యం ఎక్కడి నుండి ఉంటుంది? శౌచ్యమే లేనివాడివి ఏ ఈశ్వర కార్యం చేస్తావు? ఎలా నీ ఇంటిని నువ్వు రక్షించుకుంటావు? సంధ్యావందనం చేస్తే కదా ఇంకేమైనా చేయడం. అసలు సంధ్యావందనమే చేయని వాడికి ఏ అధికారం ఉంది? సంధ్యావందనం అంటే అర్ఘ్యం ఇవ్వాలి, అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు ఉండాలి, నీళ్లు లేవు ఎక్కడ ధర్మం నిలబడుతుంది? లుప్తమైపోతుంది ధర్మం. స్నానం లేదు, శౌచ్యం ఎలా కుదురుతుంది? పోని విభూతి చల్లుకుంటానండి మంచిది, ఎన్నాళ్ళు విభూతి చల్లు కూర్చుంటావు అలాగా. కాబట్టి నీరు లేకపోతే అసలు లోకము నిలబడదు. అంత గొప్పదైనటువంటి నీటి రూపంలో నీ పక్కన ఏ నది ప్రవహిస్తోందో అది నీ అన్నానికి కారణమైంది, ఆ నీటి వలననే పంట పండుతోంది, ఆ నీటిని తాగి నువ్వు ప్రాణమును నిలబెట్టుకున్నావు, ఆ నీటితోటే నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకుంటున్నావు. ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఈ నదిని విడిచిపెట్టి నువ్వు వేరొక నదిలో స్నానం చేసి, అబ్బా నేను గంగా స్నానం చేసి వచ్చానండి, గంగా స్నానం చేసి వచ్చానండి అనకూడదు. నువ్వు గోదావరి నీళ్లు తాగుతున్నవాడివి, గోదావరికి నమస్కారం చేసి స్నానం చేసి, అమ్మా నీ అనుగ్రహంతో గంగా స్నానానికి వెళ్తున్నాను అమ్మా ఆయన నాళ్ళకి అని ఆవిడ అనుమతి తీసుకుని గంగా స్నానానికి వెళ్ళాలి. తప్ప నువ్వు గోదావరి విడిచిపెట్టి గంగ దగ్గరికి వెళ్ళిపోతానంటే అది దోషమై కూర్చుంటుంది. కాబట్టి నదీ స్నానము అన్న మాటకు అర్థం ఉంది. వేదంలో నదీ ప్రవాహము, నదీ నదము అని రెండు మాటలు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి యుద్ధకాండలో చెప్తారు. నదీ నదము ఈ రెండింటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయో, చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు నదులన్నీ తూర్పు దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని, నదములన్నీ పశ్చిమ దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని నిర్ణయం చేశాడు. అందుకే నదులు వెళ్ళడానికి దారి చూపించేవాడు ఉండడు, ఆ నదే దారి చూసుకుంటూ వెళ్ళిపోయి ఘనసింధువు చేరిడి గంగ భంగి అది సముద్రంలో కలిసిపోతుంది. నది యొక్క ఉత్పత్తిలో ఒక విశేషం ఉంటుంది, అందుకే నది అని పిలుస్తారు. నదీ స్నానము అని పిలవడానికి కారణం కేవలం అది ప్రవహించే జలం కాబట్టి నది అని అనుకోకూడదు. నది అని ఎందుకు పిలవాలి అని అడిగారు. యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీ నామధేయం ప్రాప్తాః ఇతి స్యందనశీలాః అని వ్యాఖ్యానం చేసింది వేదం. దాన్ని నది అని ఎందుకు పిలుస్తారంటే, నది అన్నప్పుడు నువ్వు మొట్టమొదట ఎవరిని స్మరిస్తున్నావో అది ద్యులోకము నుండి వచ్చింది. నది అనగానే మనకెవరు గుర్తొస్తారు? గంగ. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? ద్యులోకము నుండి, అంతరిక్షము నుండి ప్రవహించింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతుం శంకర. పైనుంచి కింద పడింది. ఆ పైనుంచి కింద పడేటప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు పెద్ద ధ్వనితో కింద పడింది. శిలల్ని గుద్దుకుంది, హిమాలయాల్ని గుద్దుకుంది, పరమశివుణ్ణి తాకింది, కిందకొచ్చింది, త్రిపథగగా ప్రవహించి పాతాళలోకం వరకు వెళ్ళింది. ఏ నది ఉత్పత్తి అయినా దాని ఎందు ఒక లక్షణం ఉంటుంది, అది ధ్వనితో కాంతితో సంబంధాన్ని పొందుతుంది. నదులు ఉద్ధృతంగా ఎప్పుడు ప్రవహిస్తాయి? వానాకాలంలో. వానాకాలంలో ప్రవహించాయి అంటే వానాకాలంలో నల్లటి మబ్బులు వచ్చినప్పుడు వర్షధారలు పడే ముందు పిడుగులు పడతాయి, మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులలో ఉండేటటువంటి శక్తిని, పిడుగులలో ఉండే ధ్వని శక్తిని తాను పుచ్చుకొని
ఆ శక్తితో కలిసి శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటాం. శబ్దము పెద్ద శక్తి, అందుకే విస్ఫోటనము చంపేస్తుంది. లలితమైన శబ్దము ఆహ్లాదమిస్తుంది. శబ్దము వలన జ్ఞానమును పొందుతాడు. తనకి తెలియనిది వేరొకరి వలన విని జ్ఞానమును పొందుతాడు. అటువంటి శబ్దము బ్రహ్మాండంగా పైన వినపడుతుంటే అంతరిక్షంలోంచి ఆ నల్లని మబ్బులోంచి ఆ జలధార వాటి శక్తిని పొంది ఆ మెరుపుల యొక్క వెలుతురు శక్తిని ఆ పిడుగుల యొక్క ధ్వని శక్తిని పుచ్చుకుని రెండు శక్తులతో కలిసి కింద పడుతుంది. కింద పడి తాను ఇది స్యందనశీలాహ ప్రవాహ లక్షణము దాని ఎందుంది. అది ఎక్కడదని అడిగారు. అది ఈశ్వర శాసనం. పరమేశ్వరుడు శాసించాడు. ఈ పంచభూతములను సృష్టించినప్పుడు శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని స్తోత్రం చేస్తారు. ఈశ్వరుడు శాసనం చేశాడు. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క శాసనం చేశాడు. ప్రాణికోటి బ్రతకాలి కనుక మీకు నేను శాసనం చేస్తున్నాను. వాయువు అంతటా తానే వెళ్ళాలి, అగ్ని ఊర్ధ్వముఖంగా పైకి లేవాలి, నీరు అధోముఖంగా వెళ్ళిపోవాలి. ఇది ఈశ్వర శాసనం. అందుకే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. పల్లం ఎటుందో అటువైపు నీరు కదిలి వెళ్ళిపోతుంది, ప్రవహించి వెళుతుంది. నీరు ప్రవహించలేదనుకోండి పంటలు పండవు, ధర్మం నిలబడదు, నగరములు రావు, మంచినీళ్లు దొరకవు. గాలి కొన్ని చోట్లే ప్రవహించిందనుకోండి మనం అందరం అక్కడికి వెళ్ళాలి. గాలి మన కోసం తానే వస్తుంది. బతకడానికి గాలి ప్రధాన అవసరం కాబట్టి గాలి తానే వెళ్ళాలన్నాడు. అగ్ని కిందకి వెళ్ళిందనుకోండి నీటిలాగా ఎవ్వరూ బతకలేరు. పొయ్యి వెలిగించగానే మంటల కిందకి వెళ్ళాయనుకోండి మంట ఎలా అవుతుంది? మంట పైకి రావాలి, ఊర్ధముఖ చలనం చేయాలి. అందుకే అగరత్తు వెలిగించేలా పట్టుకోండి, పైకి లేస్తుంది అగ్ని. అది ఈశ్వర శాసనం. లింగపురాణంలో అంటారు, హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిహి శంకరస్యైవ శాసనాత్. ఓ అగ్ని, వంట చేసి పెట్టబాయా వాళ్ళకి అన్నాడు. అందుకని ఊర్ధముఖంగా పైకి లేచి వంట చేసి పెడుతున్నాడు. ఆయన కర్మ వంట బ్రాహ్మణుడై వాళ్ళు యజ్ఞం చేస్తారు, దేవతలకు అన్నం పట్టుకెళ్ళి అన్నాడు. అందుకని హవ్యం పట్టుకెడుతున్నాడు. వాళ్ళు పితృదేవతలకి కవ్యం ఇస్తారు పట్టుకెళ్ళి అన్నాడు. అగ్నిహోత్రుడు కవ్యం పట్టుకెడుతున్నాడు. కాబట్టి ఆ నీరు ప్రవహిస్తుంది. ప్రవహించి వెళ్ళడం నది లక్షణం కాదు, నదికి ఈశ్వర శాసనం. అది ప్రవహించి వెళ్ళేటప్పుడు దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది చప్పుడు చేస్తుంది. పాము వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అహిరేవ హే పాదాం విజానాతి నసంశయ అంటుంది సీతమ్మ రామాయణంలో. పాము కాళ్ళకి పాముకు తెలుస్తుంది కానీ నాకు తెలుసా అంటుంది. నది నిశ్శబ్దంగా ప్రవహించదు, చప్పుడు చేస్తుంది. మీరు ఎప్పుడైనా చీకట్లో నది ఒడ్డున నిలబడితే ఆ నదీ ప్రవాహంలో ఉండేటటువంటి విచిత్రం తెలుస్తుంది. అది చిత్ర విచిత్రములైనటువంటి శబ్దాలు చేస్తూ సుడిగుండాల్లో తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ పైనుంచి పడుతూ పైకి ఎక్కుతూ వెడుతూ ఉంటుంది. ఆ వెడుతున్నప్పుడు అది చేసేటటువంటి ధ్వనులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆ ధ్వనులతో కూడి వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిపోయేటటువంటి నది చంద్రుడి యొక్క శక్తిని పుచ్చుకుంటుంది. దానికి ఆ లక్షణం ఉంది. చంద్రకిరణములు పడతాయి. ఆశ్వీజమాసంలో ఉండేటటువంటి చంద్రుడికి పరిణిత చంద్రుడు అని పేరు. రాకాశిశికరహ అంటూ ఉంటారు శంకరాచార్యుల వారు. అంత గొప్ప చంద్రబింబం మీకు ఇంకా ఏ నెలలోనో కనపడదు. అమ్మవారే మళ్ళీ లోకాన్ని ఉద్ధరిస్తుంటుంది. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ ఆవిడే విరుగుడు చెప్తుంది. అందుకే ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ ఉసిరి చెట్టు రూపంలోనూ ఆదుకుంటుంది. అందుకే ఉసిరికాయ పచ్చడి తినడం వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవడం అందుకు వచ్చింది. చైత్రమాసం వచ్చేటప్పటికి వేప పువ్వు రూపంలో రక్షిస్తుంది. కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉసిరికాయ రూపంలో రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ నది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఆ చంద్రబింబం నుంచి పడేటటువంటి కిరణములలో అమృత ప్రసారం ఉంటుంది, అమృత శక్తి ఉంటుంది. అందుకే ఓషధులన్నీ చంద్రుడి వలననే ప్రకాశిస్తాయి అని విష్ణు పురాణంలో వినాయక చవితి వ్రత కథలో ఆ చంద్రుడు ప్రకాశించకపోతే ఓషధులు ప్రకాశించలేదు అంటారు. ఓషధులు లేకపోతే లోకంలో అనారోగ్యం తగ్గదు. ప్రతి దాని యందు చంద్రకిరణ స్పర్శ చేతనే ఓషధీ శక్తి వస్తుంది. మీరు చూడండి, కుక్కలకి అజీర్తి కలుగుతుంది. కనపడ్డ ప్రతీదీ తినేసి అజీర్తి వస్తుంది. మనం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెడతాం, కుక్క ఎక్కడికి వెడుతుంది మీరు చూడండి. అందుకే కుక్కలు ఆషాఢ మాసానికి ముందు పచ్చిగడ్డి పరకలు పైకి లేచిన వాటిని కొరుక్కు తింటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ పచ్చిగడ్డి పరకలు కొరుక్కుని తినేస్తే వాటికి కడుపులో తిప్పుతుంది.
కడుపులో తిప్పి ఏ పదార్థం వల్ల అనారోగ్యం వచ్చిందో అదంతా కక్కేస్తాయి, కక్కేసి వెళ్ళిపోతాయి. అమ్మవారు గడ్డిపరక రూపంలో ఒక జాతిని నిలబెడుతూ ఉంటుంది. అసలు ఆ గడ్డే కదండి లోకానికి అంతటికీ ఆధారం. ఇప్పుడు మనం కూడా గోధుమ గడ్డెని తినేస్తున్నాంగా, కాబట్టి తృణం మీదనే లోకమంతా యథార్థమునకు ఆధారపడిపోయి ఉంది. అందుకే కదా శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. గణపతికి గడ్డి పరకలతో పూజ, గరికతో, ఆయన కర్మ ఎందుకు ఆయనకి గరిక, ఆయన చేతకానివాడై కాదు. గరిక ఇలా ముట్టుకుంటే పాపాలు పోతాయి. సీతమ్మ తల్లి సుందరకాండలో తృణమంతరత కృత్వ ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనహ గడ్డిపరక ముట్టుకుంది. ఏం ఆవిడ గడ్డిపరక ముట్టుకోవడం ఎందుకు, గడ్డిపరక పట్టడం ఎందుకు? పక్కన భర్త లేనప్పుడు కామవాంఛతో తన వంక చూస్తున్నటువంటి దుర్మార్గుడైన వాడికి జవాబు చెప్పవలసి వచ్చిన పాపము పోడానికి గడ్డిపరక ముట్టుకుంది. ఎప్పుడైనా భయంకరమైన పీడకలు వస్తే గడ్డిపరక ముట్టుకుంటే పోతుంది. అందుకే మనకి సాక్షాత్తుగా ఆ మాట మంత్రమే చెప్తోంది, ఆ శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని. ఆ దూర్వాంకురములతో గణపతికి పూజ, సర్వ పాపములను పరిహరించి మార్గాన్ని సుగమం చేస్తాడు. కాబట్టి ఆ నది ప్రవాహమునందు అది ఆ అమృత ధార, అమృత కిరణుడు అని పేరు. రాకా హిమకరహ అమృతకరహ అంటారు. మనకి యజుర్వేదంలో పరమశివుడికి ధ్యాన శ్లోకం ఉంటుంది అభిషేకానికి, అందులో చెప్తారు ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందు అంతామృతై. ఈ బ్రహ్మాండమంతా శివలింగ స్వరూపంలో నిండిపోతే దాని మీద చంద్రబింబం ఉంటుంది, చంద్రమౌళి అని పిలవడానికి కారణం అది. ఆ చంద్రబింబంలో ఉన్నటువంటి అమృత ధార కరిగి ఆ శివలింగం మీద పడుతూ ఉంటుంది. పడుతుంటే శివలింగం అంతా అమృతధారలో తడిసిపోయి చల్లగా అవుతుంది. చంద్రుడి నుంచి వచ్చేది అమృతధార. అందుకే సుధాలేపస్యూతి అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చంద్రబింబాన్ని అంటించాలంటే ఎలా అంటిస్తారంటే అందులో ఉన్న అమృతంతోటే అన్నారు. ఒక చమత్కారం చేస్తూ ఒక ప్రత్యేక శ్లోకంలో